బ్యూటిఫుల్ ఒక రొమాంటిక్ లవ్ స్టోరీ, అంటే రొమాంటిక్ లవ్ స్టోరీ అనేది రామ్ గోపాల్ వర్మ అనే పేరుతో జోడించి కొన్ని యుగాలు అయిపోయింది. నాకు తెలిసి కిందటి జన్మలో ఎప్పుడో రంగీలా అనే ఒక సినిమా ఏదో తీసినట్టు గుర్తుంది. ఆ కాంట్రాక్స్లో అంటే స్టోరీకి కొంచెం కాన్సెప్షన్ సీక్వల్ అవుతుంది దానికి. అంటే ఇప్పుడు ఒక అమ్మాయి ఒక మగాడి కన్నా ఆడది ఎక్కువ సక్సెస్ఫుల్ అయితే మగోడి ఒక స్వాభిమానం అనేది తట్టుకోగలడం అనేది మెయిన్ కాన్సెప్ట్. అంటే న్యాచురల్ ఆర్డర్లో ఎప్పుడు మగోడు సక్సెస్ఫుల్ అవుతాడు ఆడది తన ఇంట్లో అని చేస్తూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే అది రివర్స్ అయిందంటే డెఫినెట్గా ఒక కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. దట్ ఈజ్ మెయిన్ పాయింట్ ఈ సినిమా. సో దీంట్లో ఆబ్వియస్లీ ఒక లైట్ హార్టెడ్ ఎంటర్టైన్మింగ్, అంటే అక్కడ విలన్స్ ఒక కాంప్లెక్స్ ప్లాట్ ట్విస్ట్ లేకుండా చాలా సింప్లిస్టిక్గా రియలిస్టిక్గా తీసిన సినిమా ఇది. ఒరిజినల్గా నేను ఒక పర్టిక్యులర్ నిజమైన అమ్మాయిని తన స్టోరీ చూసి ఇన్స్పైర్ అయ్యే ఒక ఐడియాతోటి నా డైరెక్టర్ మంజు దాన్ని డెవలప్ చేసి ఫైనల్గా తీసాడు. సో ఇది బేసిక్ కాన్సెప్ట్ సినిమాది. నైన్ ఇప్పుడు ఏ సినిమాలో అయినా మీరు ఒక క్యారెక్టర్ అనుకున్నప్పుడు కాస్ట్యూమ్లో ఆ సూటబిలిటీ ఒకటి ఉండాలి. అంటే ఒక ఇన్నోసెన్స్, ఒక ఎనర్జీ, ఒక క్యూట్నెస్ అనేది ఆ క్యారెక్టర్లో చాలా ముఖ్యం. దానికి మేము ఫీల్ అయింది నైన్ మోస్ట్ పర్ఫెక్ట్ కాస్ట్యూమ్ అని. ఇప్పుడు నేను ఫాస్ట్గా చేయనండి, అవతల వాళ్ళు స్లోగా చేస్తారు, అది ఒక పాయింట్. రెండోది ఇప్పుడు నేను ఒక నాకున్న పొజిషన్ ఇనిషియేట్ చేసి కష్టమంతా పడింది వీళ్ళు యాక్టర్స్ కానీ మంజు కానీ. నేను కేవలం దాన్ని ఇనిషియేట్ చేసి ఒరిజినల్ ఐడియాని దాన్ని పైపై నుంచి ఒక సూపర్విజన్ లాగా చేస్తాను. కానీ సో అలాంటప్పుడు నేను పొద్దున్న లేస్తే రాత్రి వరకు ఓన్లీ ఫిల్మ్ చేస్తాను, గేమ్ చేయను. నాకు ఫ్రెండ్స్ లేరు, నేను ఎక్కడికి వెళ్ళను. అండ్ ప్రాబ్లీ లాస్ట్ 30 ఏళ్ళు నేను హాలీవుడ్ తీసుకోవడం ఇంతవరకు. అంటే దానికి ఎందుకంటే వర్క్ అంటే ఇష్టం, అందుకే నా స్పీడ్. నేను అసలు ఇప్పుడు ఓ అది కాంప్లిమెంట్ అయితే స్వీకరించి చాలా ఆనందం గబుక్కుని లేచి డాన్స్ చేసిన చేస్తాను. అంటే డెఫినెట్గా ఒక విధంగా ఒక చాలా ఒక ఆహ్లాదకరమైన ఫీలింగ్ వస్తుంది సినిమా చూస్తూ ఉంటే. దీంట్లో ఆ పాటలు ఇన్ని అది అన్నీ అంటే ఐ ఫీల్ మీ స్టేట్ ఆఫ్ మైండ్ ఎక్కడో ఒక చోట మీ ఫేస్లో కానీ మీ బాడీ లాంగ్వేజ్లో రిఫ్లెక్ట్ అవుతుందని నా ఫీలింగ్. అంటే ఇప్పుడు డైరెక్ట్ కంపారిజన్ అన్నాండి, కాకపోతే టైటిల్లోనే బ్యూటిఫుల్ అనే మీనింగ్ ఉంది, ఒక వర్డ్ ఉంది కాబట్టి 100% దానికి సంబంధించి ఇప్పుడు నైనా కానీ లేకపోతే ఆ ఎమోషన్స్ కానీ తీసిన విధానం కానీ ఫోటోగ్రఫీ కానీ డెఫినెట్గా అది మీకు రిఫ్లెక్ట్ అవుతుంది. ఇంకోటి ఇప్పుడు ఏంటంటే మీరు ఇప్పుడు నైనాని పక్కన పెట్టుకుని నేను పక్కన పెట్టుకుని నేను బ్యూటిఫుల్ బ్యూటీ అంటే అదొక నేను ఒక దిష్టి బొమ్మలాగా అట్లా అంటారా కరెక్ట్. నాకు చిన్న రిలీఫ్ యా అంటే కాంట్రవర్సీలో నలిగి 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 ఎలవడైపోయి సడన్గా బయటికి తీస్తే ఎలా ఉంటుందో. ఏదో ఇప్పుడు అంటే బ్యూటిఫుల్ మూడ్లో చిన్న ఎమోషనల్గా ఓవర్ షార్జ్ చెప్పి చేసింది అది. కొంతమంది ఏమో ఫైటింగ్లో ఉంది అన్నారు కొంతమంది. ఏదండి నాట్ అంటే అంత కాదండి, బేసిక్ అంటే ఇప్పుడు వేరే వేరే సీజన్స్లో అట్లాగా చేసాం. కొంత పర్టిక్యులర్ టైంలో బాగా రెయిన్స్ ఉండాలి అలాంటి ఆస్పెక్ట్స్ కొంచెం దాని మళ్ళా వేరే కారణం లేదు. యా ముంబై
స్లమ్ ఏరియాలో కరెక్ట్. ఎందుకంటే ప్రేమ అనేది ఇప్పుడు మనకు మామూలుగా ఎప్పుడు ఏం చూస్తూ ఉంటే చాలా అందమైన బట్టలు, అందమైన లొకేషన్స్ అలా ఉంటుంది, కానీ ప్రేమ అనేది అన్ని చోట్ల ఉంటుంది కదా, అది పాయింట్. అసలు ఇప్పుడు అది నేను చెప్పలేనండి. ఇప్పుడు ఇప్పుడు సినిమా తీయటం, కష్టపడి సినిమా తీయటం, దాన్ని మ్యాక్సిమం పాసిబుల్ చేయటం అనేది చేయగలుగుతాం, కానీ ఎవరెవరంటే ఎలా ఉంటారు చెప్పలేము. ఈ పర్టికులర్ రోల్ నాకు తెలిసి నైనా తప్ప ఎవరు సూట్ అవడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే ఆల్మోస్ట్ తను ఈ రోల్ పుట్టినట్టు అనిపించింది నేను పర్ఫార్మెన్స్ చూస్తే. నేను అభితక్ సిర్ బంగుబెట్టి అజీవిక ఫిల్మ్కి ఇట్ ఇస్ నాట్ ట్రూ బికాస్ షీఈస్ డన్ ఏ వెరీ బిగ్ హిట్ కాల్డ్ చిత్ర చరిత్రహీన్ అని బెంగాలీ ఫీచర్ ఫిల్మ్. యా కరెక్ట్ ఫీచర్ ఫిల్మ్ స్టే నైకి బికాస్ ఐ డి వాంట్ హర్ టు డూ ఎనీ ఫిల్మ్ బిఫోర్ బ్యూటిఫుల్ బికాస్ ఐమ్ వీఆర్ లాంచింగ్ హర్ ఇన్ సచ్ ఎ మెయిన్ రోల్ దట్ ఈస్ రీజన్. అదే డ్రాగనా ఇంకా జరుగుతుందండి, ఆ తర్వాత అవుతుంది ఆ టాపిక్. మళ్ళీ ఇప్పుడే అది మాట్లాడేస్తే నాకు నాకు తర్వాత మాట్లాడడానికి ఉండదు. కొన్ని 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 చాలా చేస్తున్నాను, కొన్ని వేరేగా చేస్తాను. అంటే ఇప్పుడు బ్యూటిఫుల్ తీసిన అన్ని ఇలాంటి సినిమాలు తీస్తాను కాదు కదండి, అది అది కరెక్ట్ కాదు. కాకపోతే ఇప్పుడు నేను ఇంతకాలం అయింది కూడా ఈ పర్టిక్యులర్ పాయింట్ ఏదైతే ఉందో బ్యూటిఫుల్లో అది నాకు చాలా నాకు చాలా ఇన్ఫ్లుయెన్స్ ఇస్తుంది. అలాంటిది రేపు రావచ్చు, మళ్ళీ ఇంకా వన్ ఇయర్ వరకు రాకపోవచ్చు. దీనికి 100 సార్లు ఇచ్చాను సార్ సమాధానం. ఇప్పుడు నేను బేసిక్గా ఒక హీరో అనుకుని నా లైఫ్లో ఎప్పుడు చేయలేదు. అన్ని చేసి చాలా డిఫరెంట్ ఎక్స్పెరిమెంటల్ సబ్జెక్ట్స్, ప్యాటర్న్స్, రియలిస్టిక్ ఫిల్మ్స్. పెద్ద హీరోలు అంటే వాళ్ళకి ఫ్యామిలీ, వాళ్ళకి ఫ్యాన్ బేస్ ఉంటుంది, వాళ్ళకి కావాల్సిన ఒక పర్టిక్యులర్ ఫ్యామిలీ ఆడియన్స్కి నచ్చారు, వీళ్ళకి నచ్చారు అని ఒక కొన్ని నిబంధనలు ఉంటాయి. అది నాకు చేత కాదు, నేను చేయను కాదు, నాకు చేత కాదు. పెద్ద హీరోయిన్స్ అంటే అది కూడా మోరల్ లెస్ అదే కదండి సేమ్. ఎనీబడి ఒక స్టార్ అనేది అదే ఉంటుంది. ఇప్పుడు నేను ఐ థింక్ బ్యూటిఫుల్ ఐ వుడ్ సే దట్ అదే అదే కదా జానర్ ఇప్పుడు. డైరెక్టెడ్ బై ఆర్జీవి, మేబీ నైనాస్ నెక్స్ట్ పిక్చర్. ఇప్పుడు నైనాన్ చూసి ఇన్స్పైర్ అయ్యాను సినిమాలో. ఇంకా థాట్లోకి వెళ్ళలేదు అండి ఐడియా. ఎలాగో నాకు డ్రాగన్లో నేను ఒక 2-3 నెలలు ఇంకా బిజీగా ఉంటాను. బట్ యాక్టర్ ఫ్యాక్టర్ ఉందండి, ఎందుకంటే ఇప్పుడు మీరు చాలామంది చూసినప్పుడు అది గుర్తు రావడానికి రీజన్ కూడా ఎక్కడ మంజు నా దగ్గర పనిచేసి తనకి రంగీలో నచ్చి ఇన్స్పిరేషన్ ఎంతో ఉంది అంటారు కదా. సో ఇప్పుడు ఆ పర్టిక్యులర్ టైంలో వచ్చినప్పుడు దానికి రిలవెన్స్ ఎలా అయితే ఎలా ఉందో దాన్ని ఇప్పుడు ఈ టర్టిల్ టైంలో రిలవెన్స్ ఉందన్న దాని మీద ఆలోచించి ఊడంది. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.